కాణిపాక వరసిద్ది వినాయక స్వామిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు. రాష్ట్రంలో బీజేపీ లేవనెత్తిన ప్రశ్నలపై చంద్రబాబు నాయుడు పైన కేసులు పెడుతున్నారన్నారు పురంధేశ్వరి. రాష్ట్రంలో నిరంకుశత పాలన నడుస్తుందని మండిపడ్డారు. తాము లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఇతరుల మీద కేసులు పెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యంపై తాము లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం బీజేపీ జనసేన కలిసి పోటీ అంశంపై అగ్రనాయకులు చూసుకుంటారని తెలిపారు. మిగిలిన పొత్తులు సాధారణంగా ఎన్నికలు 2 నెలల ముందు అధిష్టాన నిర్ణయం తీసుకుంటుందన్నారు. ట్రాక్టర్లు పెద్ద పెద్ద జేసీబీలతో నదుల్లో ఇసుక మైనింగ్ చేస్తున్నారని ఆరోపించారు. తమ పార్టీ నిజమైన సామాజిక న్యాయం చేస్తుందని ప్రజలకు సబ్కే సత్ సబ్కే వికాస్ ముందుకెళ్తున్నామని పురంధేశ్వరి పేర్కొన్నారు.